మొన్న పవన్ కళ్యాణ్ గారు మత్స్యకార విభాగంలో శ్రీకాకుళం జిల్లాలో జాయింట్ సెక్రటరీగా మన ఒక యువకుడికి అవకాశం ఇచ్చాం అతను మేము కాన్ఫరెన్స్ కాల్ చేస్తున్నప్పుడు కొంచెం సౌండ్ ఎక్కువ ఉంది ఎక్కడ ఉన్నావు బాబు అని అడిగితే మార్కెట్ లో ఉన్నా అన్నాడు మార్కెట్ లో ఉంటే కొంచెం పక్కకి వచ్చి మాట్లాడండి అని చెప్తే కాదు సార్ ఇక్కడ కూర్చొని చేపలు అమ్ముకుంటా నేను మా అమ్మ అన్నారు అటువంటి పరిస్థితి ఆయన ఏం చదువుకున్నాడు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అతను బీటెక్ చదువుకున్నాడు ఏం పరిస్థితులు ఉన్నాయి మన రాష్ట్రంలో ఆలోచించండి ఎందుకు యువతకి మన అవకాశం కల్పించలేకపోతున్నాం ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో ఈ రోజు వరకు 2.5 సంవత్సరాల్లో ఒక్క ఇండస్ట్రీ వచ్చిందా చెప్పండి ఒక్క ఉద్యోగం వచ్చిందా చెప్పండి మన ప్రాంతాల్లో కనీసం ఒక రోడ్ వేశారా చెప్పండి రైతాంగానికి వాళ్ళు పడుతున్న కష్టాల కోసం వాళ్ళు ఏం చెప్పారు రైతు భరోసా కేంద్రం అంటే ఎప్పుడైతే విత్తనం నుంచి చివరికి మార్కెటింగ్ వరకు మేము రైతుకి తోడుగా నిలబడతాం అందుకని రైతు భరోసా కేంద్రం అన్నారు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఈ రైతు భరోసా కేంద్రాల కోసం 14-15 ఆర్థిక సంఘంలో రావాల్సిన నిధులు పంచాయతీల్లో సర్పంచులకు ఎవరికైనా వచ్చినాయా చెప్పండి ఒక్క సర్పంచ్ అయినా సరే ఎన్నుకోబడ్డ సర్పంచ్ ఈ 6 నెలల్లో ఒక్క వీధి దీపం కూడా ఎంచుకోలేకపోయాడు కష్టపడి ఎన్నికలు గెలిచిన తర్వాత ఈ మహానుభావుడు వలన ఈ రోజు సొంత డబ్బులతోటి వాళ్ళు ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు చేసి ప్రజల దగ్గరికి వెళ్ళబోతున్నారు డ్వాక్రా సంఘాల దగ్గర కూడా 2,000 కోట్ల రూపాయలు లాగేసుకున్నారు గంగవరం పోర్ట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది ఆస్తి గంగవరం పోర్ట్ లో 10% వాటా ఈ ముఖ్యమంత్రి అమ్మేశాడు 650 కోట్ల కోసం చట్టంలో ఏముంది గంగవరం పోర్ట్ ఏర్పాటు చేసినప్పుడు ఏముంది ప్రతి రూపాయి మత్స్యకారుల కోసం వాళ్ళ అభివృద్ధి కోసం ఫిషింగ్ హార్బర్ల కోసం ఇది ఉపయోగించాలని రాసింది దాంట్లో ఎవరికి కూడా ఒక రూపాయి ఇవ్వలేదే 600 కోట్ల రూపాయలతోటి గంగవరం పోర్ట్ అమ్మేసి దుర్వినియోగం ఉపయోగించుకుని ఇతర పథకాలకి తరలించుకున్నారు అమరావతికి అక్కడున్న మహిళలు దళితులు క్షేత్రస్థాయిలో చిన్న చిన్న కుటుంబాలు 2 ఎకరాల కన్నా తక్కువ ఉన్న రైతులు 25,000 మంది వాళ్ళు మన రాష్ట్రానికి మంచి రాజధాని నిర్మాణం జరుగుతుందని ఆ రోజు ముందుకొచ్చి భూముల వాళ్ళు ఒక మంచి స్ఫూర్తితోటి నిలబడితే ఈరోజు వాళ్ళని అవమానపరిచి వాళ్ళని అక్కడి నుంచి చివరికి రాష్ట్ర వ్యాప్తంగా నడిచే విధంగా దుస్థితికి ఈ ముఖ్యమంత్రి తీసుకొచ్చాడు అక్కడున్న రైతాంగం అక్కడున్న మహిళలు పాపం చాలా గొప్ప త్యాగం చేసి మన రాష్ట్రానికి ఒక మంచి రాజధాని కావాలి అమరావతిలోనే రాజధాని ఉండాలని వాళ్ళు పాపం ఆ రోజు ముందుకొచ్చి భూములు త్యాగం చేశారు ఈ ముఖ్యమంత్రి ఆయన ఏ వస్తుందో ఆనందం మనకు తెలీదు నేను అడిగేది ఒక సూటైన ప్రశ్న ముఖ్యమంత్రి గారి ఇంటికి 5 కిలోమీటర్ల దూరం కూడా ఉండదు అమరావతి నేను ఇక్కడే ఉంటాను ఆ రోజు అబద్ధం చెప్పాడు ఇదే ముఖ్యమంత్రి ఎందుకు అరేత ఆ రైతాంగాన్ని పిలిపించుకుని వాళ్ళతో చర్చించాడు ఎందుకు వాళ్ళతో కూర్చుని ఒక 1.5 గంటల సమయం వెచ్చించి ఒక భరోసా నింపలేడు ఇదే ముఖ్యమంత్రి ఈ రోజున రైతులు కష్టాల్లో ఉంటే మీరెందుకు ఈ జిల్లాలో పర్యటించి రైతాంగానికి ఆ భరోసా నింపరు ఆ రోజున స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆ విధంగా రైతుకి భరోసా కల్పించారు కాబట్టి చాలా మంది ఆ రోజున ఆత్మహత్యలు చేసుకోకుండా ధైర్యంగా నిలబడ్డారు రైతులు అడిగేది కూడా ఒకటే ఎవరొకళ్ళు వచ్చి మాకు సమాధానం చెప్పండి కనీసం తడిసిన ధాన్యం ఇంత కొంటామని చెప్పండి గింజ కొంటామని అబద్ధాలు ఆడారు ఈ రోజునేమో 10 సార్లు తిప్పించుకుంటున్నారు ఎవరు సమాధానం చెప్పడం లేదు